ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవ్వాలంటే దీని మొదటి ఎపిసోడ్ను కూడా చూడండి. అది 1857 ఇండియాలోని భారక్పూర్ ప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆగడాలకు ఎదురుతిరిగిన సిపాయి మంగళ్ పాండేకు, అతన్ని అరెస్ట్ చేయడానికి నిరాకరించిన జమీదార్ ఈశ్వరీ ప్రసాద్కు కూడా ఏప్రిల్లో ఉరిశిక్ష అమలు చేయడంతో బ్రిటిష్ కంపెనీపై తిరుగుబాటుకు బీజం పడింది. మే 10న మీరట్లో భారతీయ సిపాయిలు బ్రిటిషర్లకి ఎదురు తిరగడంతో తిరుగుబాటు మొదలైంది. మీరట్లో మొదలు ఢిల్లీ, కాన్పూర్, లక్నౌ, ఝాన్సీ, అలహాబాద్ ఇలా ఉత్తర ప్రాంతమంతా ఫిరంగుల మోతతో దద్దరిల్లింది. బ్రిటిషర్లు ప్రాణభయంతో ఉన్నపళ్లంగా ఖాళీ చేసి పక్క ప్రాంతాలకు పారిపోయారు. ఈ యుద్ధం కొన్ని ప్రాంతాల్లో సైనికుల తిరుగుబాటుగా, మరికొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తియుత పోరాటంగా రూపుదాల్చింది. దగ్గరలోని చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న సంస్థానాలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు కూడా పాల్గొనడంతో తిరుగుబాటు తారాస్థాయికి చేరింది. తిరుగుబాటుదారుల నిరంతర దాడులు, రోగాలు, అలసట కారణంగా బ్రిటిష్ సైన్యం వెనక్కు తగ్గుతుందేమో అన్నట్టు ఉండేది. కానీ దాదాపు 100 సంవత్సరాలు పాలించిన తర్వాత అంత పెద్ద ఓటమిని చూస్తున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడుగులు వెనక్కి వేసినట్లే వేసి యుద్ధానికి ముందుకు దూకింది. దాంతో తిరుగుబాటు ఎలాంటి మలుపు తిరిగింది? దక్షిణ ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రభావం ఎలా ఉంది? యుద్ధం తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలనే మీకు ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. లెట్స్ గో టు హిస్టరీ. చరిత్రలోకి మరో 50-60 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మే 4, 1799 ప్రపంచంలోనే యుద్ధాల్లో మొదటిసారిగా రాకెట్లను ఉపయోగించిన ధీరుడు, మైసూర్ పులిగా పేరుగాంచిన మహారాజా టిప్పు సుల్తాన్ను చంపేసి అతని కోటను వశం చేసుకున్నారు బ్రిటిషర్లు. 16 అక్టోబర్ తిరునల్వేలిలో తమకు పన్ను కట్టకుండా ఎదురు తిరిగినందుకు వీరపాండే కట్టబొమ్మను పబ్లిక్గా ఉరితీశారు. అతని అనుచరుడు సుబ్రహ్మణ్య పిళ్ళై తలనరికి ప్రజలకు కనిపించేలా బరిసెక్కు కట్టారు. మరో అనుచరుడు సౌందర్ పాండ్యన్ తలను గోడకేసి దారుణంగా కొట్టి చంపారు. తరువాత కోయంబత్తూర్ దగ్గర తిరుగుబాటు చేసి 1 సంవత్సరం పాటు బ్రిటిషర్లని నిలువరించిన కట్టబొమ్మన తమ్ముడు ఓమెదురై అతని అనుచరులను కూడా ఉరితీశారు. అతనికి సహకరించిన మరుతు పాండియర్ సోదరులను కూడా 24 అక్టోబర్న ఉరితీశారు. 1805 మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందూ సిపాయిల్ని తలకట్టు పెట్టుకోవద్దని, ముస్లిం సిపాయిల్ని గడ్డం షేవ్ చేసుకోవాలని ఆర్డర్ వేశారు బ్రిటిషర్లు. దాంతో సిపాయిలు 3 బృందాలుగా తిరుగుబాటు చేసి 130 మంది బ్రిటిషర్లను చంపి వారి సైనిక స్థావరాలు ఆక్రమించారు. వెల్లూరు కోటలో బ్రిటిష్ వారిచ్చే భరణంతో జీవిస్తున్న టిప్పు సుల్తాన్ 2వ కుమారుడు ఫతే హైదర్ను తమ రాజుగా ఎంచుకున్నారు. అయితే బ్రిటిషర్లు అతి తక్కువ టైంలోనే తిరిగి దాడి చేసి 350 సిపాయిలను చంపేసి మిగతా తిరుగుబాటుదారులను చెదరగొట్టారు. 1817 మార్చ్ ఒడిశాలో బ్రిటిషర్లు అత్యధికంగా పన్నులు వసూలు చేస్తుండటంతో ఖోర్దా ప్రాంత నాయకుడు బక్షి జగబంధు లోకల్ మిలిటరీ ఫోర్స్ అయిన పైకాలు రైతులతో కలిసి బ్రిటిషర్లని ఎదిరించాడు. అయితే మేకల్లా బ్రిటిషర్లు ఎన్కౌంటర్లు చేసి తిరుగుబాటును అణిచేశారు. బక్షి జగబంధు 1829లో జైలు శిక్ష అనుభవిస్తూ మరణించాడు. 1846లో కర్నూలు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 5000 మందితో బ్రిటిషర్లపై యుద్ధం చేశాడు. రైత్వారి సిస్టమ్ పేరుతో రైతుల దగ్గర నుంచి పన్నులు తీసుకునే బ్రిటిషర్లను ప్రశ్న ందుకు బ్రిటిషర్లు తనకు ఇవ్వాల్సిన భరణాన్ని ఆపేశారు. దాంతో నరసింహారెడ్డి బ్రిటిషర్లపై ఎదురు తిరిగాడు. ఫిబ్రవరి 22, 1847 నరసింహారెడ్డిని ఉరితీసి అతని తలను 30 సంవత్సరాలు అంటే 1877 వరకు కోటగుమ్మానికి వెళ్లాడదీశారు. తమకు ఎదురు తిరిగితే ఇలాంటి గతే పడుతుందని బెదిరించేవారు. మైసూర్ లాంటి పెద్ద రాజ్యం, ధీరులైన పాలెగాళ్లకే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో సామాన్యులు, చిన్న చిన్న రాజులు కొన్ని సంవత్సరాల వరకు బ్రిటిషర్లను ఎదిరించే ధైర్యం చేయలేదు. 1857 మేలో పెద్ద సంఖ్యలో తిరుగుబాటు మొదలై తొలి స్వాతంత్ర యుద్ధంగా రూపుదాల్చినప్పుడు బ్రిటిషర్లు దక్షిణ ప్రాంతాలకి ఈ సెగ తగలకుండా, ఇన్ఫర్మేషన్ సరిగ్గా చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఈ చుట్టుపక్క ప్రాంతాలేవి యుద్ధంలో పాల్గొనలేదు. హైదరాబాద్, మైసూర్ సంస్థానాలు, మద్రాస్ ప్రావిన్స్, కాశ్మీర్ సంస్థానం అంతా బ్రిటిషర్లకి విధేయులుగానే ఉన్నారు. ఈ తిరుగుబాటు దాడుల్లో కొన్ని చోట్ల సాధారణ బ్రిటిష్ పౌరులను, వారి కుటుంబాలతో సహా తిరుగుబాటుదారులు అతి దారుణంగా చంపేశారు. దాంతో బాగా చదువుకున్నవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు తిరుగుబాటు లాకి విరుద్ధం కాబట్టి అందుకు సపోర్ట్ ఇవ్వలేదు. వారు లా ప్రకారం మార్పు కోరారు. అంతకు ముందు వరకు మొఘలులతో అనేక యుద్ధాలు చేసిన పంజాబీ సిక్కులు తిరిగి ఢిల్లీ రాజైన బహదూర్ షా జాఫర్ పాలనలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. బ్రిటన్ నుండి సైన్యాలు సముద్రం మీదుగా భారత్కి రావడం, చైనా వెళ్లే దారిలో ఉన్న కొన్ని దళాలను భారత్కు మళ్లించడం, పంజాబ్లోని బ్రిటిష్ సైన్యంలోని సిక్కులు, పఠాన్లు కూడా చేరడంతో బ్రిటిష్ సైన్యం అనూహ్యంగా బలపడింది. బ్రిటిష్ కంపెనీ సైన్యాన్ని కూడా తీసుకుని ఎదురుదాడి చేయడం మొదలుపెట్టే సమయానికి
తిరుగుబాటుదారులకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది. 81 సంవత్సరాలు గల ఢిల్లీ రాజు బహదూర్ షా జఫర్ తిరుగుబాటును నడిపించలేకపోయాడు. దాంతో తిరుగుబాటుదారులు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాల నాయకత్వంలోనే యుద్ధం చేశారు. మీరట్ నుంచి సిమ్లా నుంచి బ్రిటిష్ సైన్యం ఢిల్లీకి బయలుదేరి దారిలో అనేక మంది తిరుగుబాటుదారులను చంపుతూ ఢిల్లీ చేరుకుంది. నేపాల్ నుంచి 2 గూర్ఖా దళాలు కూడా వచ్చి చేరడంతో బ్రిటిష్ సైన్యం ఇంకా బలపడింది. చిన్న సైన్యమే అయినా బలమైన నాయకత్వం వ్యూహాలు తెలిసిన బ్రిటిష్ సైన్యం ఓవైపు సైన్యంలో వారికంటే భారీ సంఖ్యలో ఉన్న సరైన నాయకత్వం లేకుండా యుద్ధం చేస్తున్న ప్రజలు తిరుగుబాటుదారులు మరోవైపు. బ్రిటిష్ కంపెనీ దళాలు ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించాయి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు పోరాడిన తర్వాత ఢిల్లీ తిరిగి బ్రిటిష్ వారి వశమైంది. హుమయూన్ సమాధి వద్దకు పారిపోయిన బహదూర్ షా జాఫర్ ను అరెస్ట్ చేశారు. అతని కుమారుల్లో 2 ని ఒక మనవడిని అనేక మంది పౌరులను చంపారు. బ్రిటిష్ సైన్యాలు నగరంలో దోపిడీ దౌర్జన్యాలు చేశాయి. అక్కడి కోట నుంచి ఇళ్ల నుంచి దొరికిన కనీ విని ఎరుగనంత సంపద చూసి బ్రిటిషర్లే ఆశ్చర్యపోయారు. ప్రస్తుత పాకిస్తాన్ లో జరిగిన తిరుగుబాటును బ్రిటిష్ కంపెనీ సైన్యం చెదరగొట్టింది. నాయకత్వం వహించిన వారికి ఉరిశిక్షలు విధించింది. కాన్పూర్. ఇంతకు ముందు ఎపిసోడ్ లో చెప్పినట్టు కాన్పూర్ కోటని తనకు ఇచ్చేస్తే బ్రిటిషర్లు సేఫ్ గా అలహాబాద్ వెళ్లొచ్చని అక్కడి తిరుగుబాటు నాయకుడు నానాసాహెబ్ ప్రతిపాదించాడు. అంగీకరించిన బ్రిటిషర్లు బోట్లలో పారిపోవడానికి సతీచౌరా ఘాట్ వద్దకు రాగానే ఘాట్ కి 2 వైపులా ఉన్న తిరుగుబాటుదారులు బ్రిటిషర్లపై కాల్పులు జరిపారు. కొన్ని పడవలను తగలబెట్టారు. అనంతరం తిరుగుబాటుదారులు నీళ్లలోకి దూకి చావకుండా ఎవరైనా మిగిలింటే వాళ్లను కూడా చంపేశారు. ఈ నరమేధం ముగిసేటప్పటికి దాదాపు మగవాళ్లందరూ చనిపోయారు. మిగిలిన స్త్రీలు పిల్లలను బందీలుగా పట్టుకుని బీబీగర్కు తరలించారు. నానాసాహెబ్ ఈ బందీలని తన వద్ద పెట్టుకుని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో చర్చలు జరపాలనుకున్నాడు. ఇదిలా ఉండగా అలహాబాద్ నుంచి బ్రిటిష్ కంపెనీ సైన్యం కాన్పూర్ కు బయలుదేరింది. దారిలో బ్రిటిష్ కమాండర్ నీల్ గ్రాండ్ ట్రంక్ రోడ్ కి ఇరువైపులా ఉన్న గ్రామాలన్నింటినీ తగలబెట్టించాడు. అక్కడి ప్రజలను ఉరితీయమని ఆదేశించాడు. పారిపోతున్న వారిని తుపాకులతో కాల్చేశారు. జూలై 15న ఈ విషయం తెలుసుకున్న నానాసాహెబ్ కు కాన్పూర్ ను తనకు కాపాడుకోలేడని అర్థమైంది. బందీలు తమని గుర్తుపడతారేమోనని లేదా బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూర్ కు వస్తున్న బ్రిటిష్ సైన్యం తిరిగి వెళ్లిపోతుందని భావించి వారిని చంపేయాలని నానాసాహెబ్ ఇతర నాయకులు నిర్ణయించారు. అంతే, అక్కడి గోడలు రక్తంతో తడిసిన చేతుల మరకలతో నిండిపోయాయి. చనిపోయిన వాళ్లను చనిపోతున్న వాళ్లను దగ్గరలోని బావిలో పడేశారు. 15 మీటర్ల లోతున్న బావి పైనుండి 1.5 మీటర్ వరకు నిండిపోయింది. మిగిలిన శవాలను గంగా నదిలో విసిరేశారు. ఈ మరణ హోమంతో తిరుగుబాటుదారుల మీద బ్రిటిషర్లకి కసి మరింత పెరిగింది. మరుసటి రోజు బ్రిటిషర్లు కాన్పూర్ ను స్వాధీనం చేసుకున్నాక బందీలుగా పట్టుకున్న తిరుగుబాటుదారులని బీబీగర్కు తీసుకెళ్లి అక్కడి గోడలపైన నేలపైన ఉన్న రక్తపు మరకలను వాళ్ల చేత నాకించారు. కొంతమందిని శతజ్ఞులలో పెట్టి పేల్చేశారు. కాన్పూర్ ను గుర్తుంచుకోండి అని భారతీయులు భయపడేలా పలు చోట్ల నినాదాలు చేశారు. నానాసాహెబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ప్రధాన అనుచరుడు తాంతియా తోపే తన బలగంతో కల్పి అనే ప్రాంతానికి పారిపోయాడు. కాన్పూర్ లో యుద్ధం తర్వాత నానాసాహెబ్ దక్షిణం వైపు వస్తాడన్న వార్త తెలుగు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆగస్ట్ 1857 కడప నుంచి షేక్ పీర్ షా, బళ్ళారి నుంచి భీమరావు నడగౌడ కొంతమంది అరబులతో కలిసి కృష్ణా, కడప, కర్నూలు ప్రాంతాల్లోని బ్రిటిషర్లపై దాడి చేశారు. గోదావరి ఏజెన్సీలో కొరటూరు నుంచి కోరుకొండ సుబ్బారెడ్డి, బుట్టయ్యగూడెం నుంచి శుంకర స్వామి తన అనుచరులతో ఎర్నగూడెంపై దాడి చేశారు. వీరి బలగం చాలా చిన్నది కావడం, ఎవరికి వారే సెపరేట్ గా దాడులు చేయడంతో బ్రిటిష్ ఎక్కడికక్కడ రైడ్లు చేసి తిరుగుబాట్లను అణిచేశారు. హైదరాబాద్ లో తురేబల్స్ ఖాన్ 6,000 మందితో అప్పటి బ్రిటిష్ రెసిడెన్సీ, ఇప్పటి కోటి ఉమెన్స్ కాలేజ్ పై దాడి చేశాడు. అయితే బ్రిటిషర్లు అతన్ని బంధించారు. సంవత్సరం జైలు శిక్ష అనుభవించిన తర్వాత తప్పించుకున్న తురేబల్స్ ఖాన్ ను తుపాకులతో కాల్చి చంపి సిటీ సెంటర్ లో వేలాడదీశారు. అప్పట్లో హైదరాబాద్, మద్రాస్ ప్రావిన్సీ అంతా బ్రిటిషర్లకి విధేయులుగానే ఉండడంతో ఇలాంటి వార్తలను, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్నో. జూలై 1న 8,000 మంది తిరుగుబాటుదారులు అక్కడి బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ముట్టడించి దాదాపు 1200 మంది బ్రిటిషర్లను బందీలుగా పట్టుకున్నారు. అక్టోబర్ లో సర్ కొలిన్ క్యాంపబెల్ పెద్ద సైన్యంతో వచ్చి లక్నో రెసిడెన్సీలో బందీలుగా ఉన్న బ్రిటిషర్లని రక్షించాడు. కాన్పూర్ లో గ్రామాలని తగలబెట్టించిన బ్రిటిష్ కమాండర్ నీల్ ను తిరుగుబాటుదారులు చంపేశారు. 1858 మార్చి లో క్యాంపబెల్ పెద్ద నేపాలీ దళాన్ని కూడా కలుపుకొని మళ్లీ భారీ సైన్యంతో లక్నోను ఆక్రమించి తిరుగుబాటుదారులను తరిమేశాడు. 1858 మార్చికే దాదాపు కీలకమైన ప్రాంతాలన్నిటినీ బ్రిటిషర్లు తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. కొన్ని ఊళ్లను ఫిరంగులతో ధ్వంసం చేశారు. గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఝాన్సీ. ఇంతకు ముందు ఎపిసోడ్ లో చెప్పినట్టు తన కోట బయట
బ్రిటిషర్లపై జరిగిన మరణహోమానికి ఆ తిరుగుబాటుదారులతో తనకి ఏ సంబంధము లేదని రాణి లక్ష్మీబాయి పదే పదే బ్రిటిష్ ఆఫీసర్లకి లేఖలు రాసినప్పటికీ ఆమె కుట్ర చేసిందన్న అనుమానం బ్రిటిషర్లను వేడలేదు. 1858 మార్చిలో బ్రిటిష్ కంపెనీ సైన్యాలు నగరాన్ని ఆక్రమించగా రాణి మారువేషంలో తప్పించుకుంది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని అక్కడ నానాసాహెబ్ అనుచరుడు తాంత్యాతోపెను కలుసుకుంది. తాంత్యాతోపె దగ్గర దాదాపు 5000 మంది తిరుగుబాటుదారులు ఉన్నప్పటికీ వారిలో చాలామంది తిరుగుబాటులో భాగంగా తమలో చేరినవారు. వారిలో చాలామందికి యుద్ధ విద్యలు తెలియవు. అయినప్పటికీ లక్ష్మీబాయి తాంత్యాతోపే కొంతమంది వీరులు కలిసి బ్రిటిష్ వారికి సన్నిహితులైన సింధియాలను ఓడించి గ్వాలియర్ కోటను జూన్1 స్వాధీనం చేసుకున్నారు. ఇది తిరుగుబాటును మళ్లీ ప్రజ్వలింపజేసేదేమో కానీ ఈలోపే బ్రిటిష్ కంపెనీ సైన్యం జూన్16 గ్వాలియర్ కోటపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో జూన్17 రాణి లక్ష్మీబాయి మరణించింది. తర్వాతి 3 రోజులనే బ్రిటిష్ కంపెనీ సైన్యం గ్వాలియర్ కోటను వశపరుచుకుంది. క్రమక్రమంగా బలగాలను పెంచుకున్న బ్రిటిష్ కంపెనీ సైన్యాలు తిరిగి అన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. నాయకత్వం వహించే వారంతా మరణించడం లేదా అరెస్ట్ అవడంతో తిరుగుబాటుదారులు చెదిరిపోయారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీపై విమర్శలు రావడంతో కంపెనీ పాలన రద్దయింది. భారతీయ సైన్యం ఆర్థిక వ్యవస్థలను బ్రిటిష్ వారు గుర్తించి 1858 జూన్ 28 బ్రిటిష్ రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనా వ్యవహారాలు చూసుకోవడానికి ఒక వైస్రాయిని నియమించారు. ఈ విధంగా భారతదేశం బ్రిటిష్ రాణి పాలనలోకి వచ్చింది. భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటిష్ రాణి ప్రమాణం చేసింది. బ్రిటిష్ వారు భూములను ఆక్రమించుకోవడం మానేశారు. మత విషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపేశారు. భారతదేశంలో అగ్రవర్ణాల వారిని జమీందారులను పాలనలో భాగస్వామ్యులను చేశారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి అనుమతించారు. 1877 బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ మూతపడింది. బ్రిటన్ రాణి తాను భారతదేశానికి కూడా రాణిగా ప్రకటించుకుంది. అయితే స్వాతంత్రం కోసం పోరాటం మళ్లీ ఎందుకు జరిగింది? బ్రిటిషర్ల పాలన తొలి 100 సంవత్సరాలు ఒక చరిత్ర అయితే, తర్వాత 100 సంవత్సరాల చరిత్ర మరోలా ఉంది. ఆ వివరాల్ని నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇది మన చరిత్ర. మీ సర్కిల్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సెలవు.